మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు. సో మహాలయ పక్షాల్లో పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం, ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది, ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు, అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట, ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం, వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది, ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్థికలు కలపడం గురించి, ఇప్పుడు కాకిలో ప్రాణం జీవి ఉంటాడు అని అంటారు, అస్థికల్లో కూడా ఆ జీవి ఉంటాడు, అతుక్కుని లాస్ట్ డే వరకు కూడా అస్థికలు కలిపే వరకు కూడా ఆ జీవి ఇక్కడన్నా నేను మళ్ళీ నా శరీరంలోకి వస్తానా అన్న తాపత్రయంతో ఉంటాడు అన్నట్టు. మరి కొంతమంది సమయభావం వల్లనో లేకపోతే ఇంకేదన్నా కారణాల వల్లనో ఈ అస్థికలు కలపనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మొదటి రోజు సాయంత్రం 5 సూర్యాస్తమయం లోపు దహన సంస్కారం చెయ్యాలి అనేది మనకి గరుడ పురాణం చెప్తున్నది. మరి ఇప్పుడు విదేశాల్లో ఉంటూ ఉంటారు పిల్లలు, సమయానికి రాలేరు, ఇంకే వారు వచ్చిన తర్వాతనే ఈ దహన సంస్కారం చెయ్యాలి, వచ్చిన తర్వాతే చెయ్యాలి. అప్పటిదాకా ఆ శరీరాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉండేటువంటి వారి బంధుమిత్రులు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మిగతా వారు కనుక ఉన్నట్లయితే దాన్ని జాగ్రత్త చేయటం వరకే వారి బాధ్యత. ఎప్పుడైనా సరే సూర్యుడు అస్తమించిన తర్వాత శవాన్ని దహనం చేయకూడదు. అది ఎందుకు అనేది ఆలోచన చేస్తున్నట్లయితే సూర్యాస్తమయం అవుతుంది అనగానే అక్కడి నుంచి మహాశ్మశానం ఆ ప్రదేశం నుంచి పరమేశ్వరుడు వెళ్ళిపోతాడు. సో పరమేశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే శవాన్ని దహనం చేస్తే శివుడి దగ్గరికి వెళతాడు ఆ మనిషి అనేది మనకి శాస్త్రంలో తెలియజేస్తున్నారు. అంటే ఏంటి చూడండి, చివరి దాకా కూడా దేవుడి దగ్గరికే పంపించాలి మనిషిని, గతించిన మనిషిని చివరి నిమిషంలో కూడా ఎక్కడా కూడా మనము భగవంతుడి నుంచి దూరం చేయాలనే ఆలోచన లేదు. అది హిందువుల్లో ఉన్న గొప్ప భక్తి భావన, అది మన సంస్కృతిలో అలా ఉన్నది, మన సనాతన ధర్మం మనకు అలా నేర్పినది. ఎందుకు అంటే మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే బాగా, ఒక మనిషి పాపపుణ్యాలను ఎంచే శక్తి మనకి ఉండదు, అది భగవంతుడికి సంబంధించినది. ఇప్పుడు న్యాయమూర్తి గారి ప్లేస్ని మనం తీసుకుని న్యాయం చెప్తే బాగుంటుందే? బాగుండదు. కాబట్టి న్యాయమూర్తి గారే చెప్తే బాగుంటుంది. కావున చనిపోయిన జీవి గురించి ఎప్పుడు మనం వాళ్ళు ఇలా తప్పు చేశారు, ఇలా పాపం చేశారు అని ఎప్పుడు కూడా మనం మాట్లాడము ఎక్కడా కూడా. చనిపోయిన వాళ్ళందరూ కూడా వాడు చెడ్డవాడా మంచివాడా లోకం ఏమన్నా చెప్పని, కానీ మనం మంచిగానే వాడిని పంపిస్తాం చూడండి, అదే మన ధర్మానికి ఉన్న గొప్ప విశిష్టత. అంటే అలాంటి జీవిని శ్మశానంలో పరమేశ్వరుడికి మాత్రమే అప్పగించాలి. పరమేశ్వరుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భూత ప్రేత పిశాచాది గణములు మాత్రమే ఉంటాయి, పరమేశ్వరుడు ఉండడు. సో ఇప్పుడు సూర్యాస్తమయం తర్వాత కాల్చినట్లయితే ఈ గణాల లోపలికి ఈ జీవి కూడా వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రేతాత్మగా మిగిలిపోతాడు. అదే పరమేశ్వరుడు ఉండగా దహించినట్లయితే ఈ మనిషి ఎప్పుడైనా పుణ్యం చేశాడేమో, వీడు తప్పు సరే ఏదో జరిగింది, బుద్ధి తెచ్చుకుని మళ్ళీ జాగ్రత్తగా ఉంటాడమని మనిషి జన్మను ప్రసాదించవచ్చట.
అందువలన మన వేదం చాలా గొప్పదమ్మా. దీనిలో ఆలోచన చేస్తే అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఆలోచనలు మనకి కలుగుతాయి కూడా, చెయ్యాలి అనేటువంటి ఆలోచన. కాబట్టి సూర్యాస్తమైన తర్వాత మనం శవదహనం చేయకూడదు, ఒకటి. రెండవది మీరు అడిగారు అస్థికలు. ఈ అస్థిక నిమజ్జనము అనేటువంటిది శవాన్ని తగలపెట్టిన తర్వాత 2 రోజులు ఆగుతారు. ఎందుకంటే ఎక్కడైనా అన్నిటికంటే చివరిగా బూడిద అయ్యేటువంటిది ఏదన్నా ఉన్నది అంటే అది మనిషి యొక్క అస్థిక. అస్థిక అంటే తెలుగులో ఎముక అని అర్థం. ఈ ఎముక తొందరగా తగలపడదు. దీనికి కూడా ఒక చిన్న కథ చెప్తారు. పాపం అలా ఉంటుందిట, తగలబడిపోకుండా. సో ఇప్పుడు పాపం లేకుండా మనిషికి చెయ్యాలి అంటే ఏం చేయాలి? పవిత్రమైన నదుల్లో కనుక ఈ అస్థికలు కనుక వేసినట్లయితే తద్వారా ఆ నది పవిత్రత ద్వారా వీడి పాపం పోయి పుణ్యమైనటువంటి పురుషుడిగా ఈ మనిషి మళ్ళీ ఉత్తమ జన్మ లభిస్తుంది. అది అస్థిక నిమజ్జనంలో ఉన్న గొప్ప రహస్యం. అంటే ఏంటి, ఎముక తగలపడిపోలేదు, మొత్తము చీము రక్తము లోపల శరీరంలో ఉన్న మాంసము చర్మము నరాలు ఏవైతే మనం డాక్టర్స్ మన శరీరాన్ని ఏ విధంగా అయితే చెప్తారో వారి వారి భాషల్లో ఏమేమి అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తగలబడిపోతాయి. చివరికి మిగిలేది గట్టి గట్టి ఎముకలు లాంటివి మిగిలిపోతాయి. అంటే అది కూడా బూడిద కాలేదు అంటే అంత మంటలో అన్ని కట్టెల మధ్య మిగిలిపోయింది అంటే చూడండి, అంటే ఎక్కడో ఒక చోట మన పాపం అనేది కనిపిస్తుంది అని చెబుతున్నాడు భగవంతుడు. ఎంత పాపాన్ని నువ్వు దాచుదామని ప్రయత్నం చేసినా నీ పాపాన్ని పరీక్షించి రోజు పరీక్షిస్తూనే ఉంటాడు నీ పుణ్యాన్ని పాపాన్ని సూర్యనారాయణ స్వామి. అందుకనే ప్రత్యక్ష దేవుడు అని చెప్పారు. సూర్యనారాయణ స్వామి వారికి మాత్రమే ప్రత్యక్ష దేవుడు అని చెప్పారు, ఇంకా ఏ దేవతలకి ఆ పేరు లేదు ప్రత్యేకించి. కాబట్టి ఆయన చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ ఎముక తగలబడదటండి, అయ్యో వీడు ఇంకా కొంచెం మిగిలిపోయిందేమో మనకి అదంతా అనవసరం, వీడికి ఇంకా పుణ్యమేం తీసుకురావాలి. కాబట్టి ఈ ఎముకలన్నింటినీ కూడా 3వ రోజు కానీ తగలపెట్టిన 3వ రోజు కానీ లేదా 5వ రోజు కానీ, అంటే కొన్ని అక్కడ బొగ్గులు పెద్ద పెద్దగా బొగ్గులు చల్లారకుండా ఉంటాయి, దానికి ఒక మంత్రం ద్వారా ఆ ఎముకలన్నింటినీ కూడా కుండలో పెట్టిస్తాడు బ్రాహ్మడు. మంత్రం చెబుతూ ఇవి కళ్ళు, ఈ కంటి దగ్గర నుంచి నేను తీసుకుంటున్నానని చెప్పి ఒక ఎముకను అక్కడి నుంచి కుండలో పెట్టిస్తారు. ఇది పొట్ట, ఇది గుండెకాయ భాగం అని దానికి ఒక మంత్రం ఉంటుంది. ఇది కాళ్ళు, ఇవి చేతులు, ఇవి తలకాయ, ప్రతిదానికి ఒక మంత్రం ఉన్నది. ఈ అంటే ఏంటి, ఇక్కడి నుంచి తీయటం మూలక మొత్తం శరీరాన్ని మళ్ళీ కుండలోకి తెస్తున్నాం. ఆల్రెడీ శరీరాన్ని అక్కడ అగ్నితో భస్మీయం అవడానికి ప్రయత్నం చేశాం, అవలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ అవలేదని తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ శరీరాన్ని మళ్ళీ పోగు చేస్తున్నాం. ఈ శరీరాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, తీసుకెళ్ళి నదిలో పవిత్రమైనటువంటి మనకి 12 నదులు ఉన్నాయి, అందరూ కూడా గంగాదేవిని బాగా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. గంగ దగ్గరికి వెళ్ళలేనటువంటి వారు దగ్గరలో మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల వారు కృష్ణ తుంగభద్ర గోదావరి ఈ 3 నదులు మన 2 రాష్ట్రాల్లోనూ ప్రవహిస్తున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి వాటిని దానిలో వేస్తారు. వేయటం మూలకంగా ఏమవుతుంది, నదికి ఉండేటువంటి పుణ్యము ఈ ఎముకలకి పట్టుకుంటుంది. సో ఇప్పుడు పాపాత్ముడు కాకుండా పుణ్యాత్ముడు అయిపోతాడు ఈ జీవి. అందువలన అస్థికలు అక్కడ జలంలో వేయించడానికి గల కారణం. ఎన్ని రోజుల్లో వేసేయాలంటారు? అంటే మనము ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. దీనిలో అస్థికలు ఈరోజు ఉదయాన్నే మనం తీసుకున్నామంటే సాయంత్రంలోగా దాని ప్రక్రియను ముగించడం కానీ లేకపోతే మరుసటి రోజు ఉదయాన్నే కానీ ముగించడం కానీ చేయటం చాలా మంచిది. అలాగే.